మెదక్ జిల్లా నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రి అంతా కళ్ళెదిరుగుతూ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగేష్ మాట్లాడుతూ శానిటైజర్ విషయంలో ఫిర్యాదు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. పారిశుద్ధ్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ మిర్జావలి, ఎంఆర్ఓ మాలతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కొన్ని కంప్లైంట్ వచ్చినాయి. అంటే ఈ శానిటేషన్ కానీ డయట్ కానీ సరిగ్గా లేదు అనే విషయంలో కంప్లైంట్స్ రావడం వల్ల ఈరోజు ఆకస్మిక తనిఖీకి రావడం జరిగింది. అదే ఈరోజు మరి పేషెంట్లు ఎక్కువ లేరు. కరోనా వల్ల పేషెంట్లు కూడా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. డెలివరీస్ కూడా మామూలు 50-25, 20-25 మాత్రమే అవుతున్నట్టు గమనించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన కరోనాకు సంబంధించిన టెస్ట్ కూడా రోజుకు 100 వరకు చేయాల్సి ఉంది. ఏరియా హాస్పిటల్ కాబట్టి అది కూడా జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషను పైన అంటే లోపల హాస్పిటల్ ఇన్సైడ్ బయట టెస్టింగ్ చేయడం వల్ల అట్లా కాకుండా ఒకే చోట పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సస్పెక్ట్స్ కరోనా సస్పెక్ట్స్ హాస్పిటల్ ఇన్సైడ్ ప్రిమిసెస్లో తిరిగితే అది ఇన్ఫెక్షన్ ఇతర పేషెంట్లకు స్ప్రెడ్ చేయడం వల్ల అవుతారు కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా బయటే పెట్టి బయట టెస్ట్ చేసి పంపించాలని చెప్పి